మీకు గతంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే పర్లే బానే ఉంది, గతంలో చండాలంగా ఉంది. అది ఏమైనా చేశారా అప్పుడు చంద్రబాబు గారు? మనకైతే ఏం చేయలేదు గురు. ఇప్పుడు జగన్ పరిపాలన బాగుంది. మరి ఎంత బాగున్నా గానీ సైకో పాలన రౌడీ రాజ్యం అని తిడుతున్నారు కదా. అధికార పార్టీ వాళ్ళు వంద తిడతారు గురు. ఓటేసే వాళ్ళు జగన్కే ఓటేస్తారు. ఇప్పుడు అన్ని కుమ్మక్కైతున్నారు కదా పార్టీ వాళ్ళు. కుమ్మక్కైనా ఏదైనా గానీ జగనే గెలుస్తాడు. వంద సీట్లకైనా జగనే గెలుస్తాడు. 175 రాకపోయినా 100 సీట్లకైనా జగనే గెలుస్తాడు. కాన్ఫిడెన్స్ ఎందుకు? కాన్ఫిడెన్స్ అంతే గురు. ఎక్కువ పథకాలు చదువుకునే వాళ్ళకి పెన్షన్లు ఆరోగ్యశ్రీ వర్తిచ్చింది మాకైతే. అది మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఢిల్లీ మీటింగ్ లో అసలు వైసీపీని తీసేసి నేను సీఎం అవుతాను అన్నట్టు చెప్తాను. సీఎం అయ్యే వాళ్ళు మొత్తం అవుతారు గురు. గెలిచినా కదా సీఎం, మామూలుగా చెప్పుకుంటారు సీఎం అని. గెలుస్తాడంటారా పోటీ చేసిన దగ్గర? ఈసారి అయితే ఏమో గురు మనకు తెలియదు. మనం అయితే పక్కా జగన్. ఓకే, నెక్స్ట్ సీఎం కూడా జగనే. అది థ్యాంక్ యూ.